జిందగి అన్లిమిటెడ్ హౌ ఆర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ మనకి మన ఛానల్లో బోల్డ్ అని కామెంట్స్ వస్తున్నాయి మన జిందగి ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అనేసి చాలా చాలా థ్యాంక్ యూ అండి నా మోటో కూడా అదే మీరు ఒక 10 నిమిషాల వీడియో నాకు చూశారు అంటే మీ టైం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు మీకు ఫుల్గా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా లేదా ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేసి సో లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పెట్టాను కుర్తీస్ ఫ్యాక్టరీ గురించి అండ్ ఒక మంచి బిజినెస్ ఐడియా ఇచ్చానండి మీ అందరికీ అది బాగా నచ్చింది అండ్ ఐ గాట్ సో మచ్ లవ్ ఫ్రమ్ దట్ వీడియో గాట్ సో మచ్ ట్రెమెండస్ రెస్పాన్స్ అనమాట సో అలాంటిదే ఇవాళ వీడియో కూడా అండి మనం నార్మల్గా చాలాసార్లు అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఒక్కసారైనా వస్తుంది ఏదైనా బిజినెస్ పెడదామా సైడ్ బిజినెస్ కానీ ఫుల్ టైం బిజినెస్ కానీ ఏదైనా బిజినెస్ పెడదామా ఎంత తక్కువ పెట్టుబడిలో వీలైనంత తక్కువ పెట్టుబడిలో ఏ బిజినెస్ పెట్టొచ్చు రిస్క్ తక్కువగా ఉండే బిజినెస్ ఏంటి పక్కాగా హిట్ అయ్యే బిజినెస్ ఏంటి అండ్ ఎక్కడి నుంచి మనం సరుకు తెప్పించుకోవాలి అండ్ మనం ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా అంటే కోవిడ్ డేస్లో ట్రావెల్ చేయడం కష్టమైపోతుంది విమెన్ ఒక్కళ్ళే ట్రావెల్ చేయాలన్నా కష్టమైపోతుంది అలా కాకుండా మనం ఒక్కళ్ళమే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఎక్కడికి ట్రావెల్ చేయకుండా ఎక్కడి నుంచి మనం సరుకు తెప్పించుకోవచ్చు అలాగే ఏ బిజినెస్ అయితే బాగుంటుంది ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి కదా బోల్డ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ క్వశ్చన్స్ ఏమి బ్రెయిన్లో ఉండవు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు సూపర్ క్లారిటీ వస్తుంది మీరే వెళ్ళి ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట అంత క్లారిటీ ఇస్తాను మీకు సో ట్రస్ట్ మీ డోంట్ స్కిప్ ఎనీవేర్ అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం శారీస్ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు అనేది చూద్దామండి శారీస్ బిజినెస్ వచ్చేసి మెన్ అయినా స్టార్ట్ చేయొచ్చు విమెన్ అయినా స్టార్ట్ చేయొచ్చు ఎస్పెషల్లీ విమెన్ అయితే ఇంకా బాగా స్టార్ట్ చేయగలుగుతారు ఎందుకంటే మనకి చుట్టుపక్కల వాళ్ళతో పరిచయం ఉంటుంది అపార్ట్మెంట్లో ఉంటే మనకు ఒక సర్కిల్ ఉంటుంది సో అలా మనకి మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ అనమాట నార్మల్గా ఏ బిజినెస్లో అయినా కానీ ఒక టీవీలో యాడ్ ఇచ్చాము పేపర్లో యాడ్ ఇచ్చాము వీటికంటే కూడా నోటి మాటతోనే బాగా మార్కెటింగ్ అవుతుందండి సో అలా మనం విమెన్కి అది చాలా ఈజీ అయిపోతుందన్నమాట సో అలా స్టార్ట్ చేయొచ్చు ఈవెన్ మీరు జాబ్ చేస్తున్నా సైడ్ బిజినెస్ లాగా స్టార్ట్ చేయొచ్చు లేదా మీరు ఫుల్ టైం ఇంట్లో ఉంటున్నా సరే దాంతో స్టార్ట్ చేసేయచ్చు అనమాట మనం బిజినెస్ దానికోసం మనము రోజుకి ఒక 3 నుంచి 4 గంటలు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి సో అందుకని మనం జాబ్ చేస్తున్నా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అందుకనే ఈ బిజినెస్ని నేను సజెస్ట్ చేస్తున్నానండి బికాస్ మనము కొన్ని బిజినెస్లు ఉంటాయి చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అండ్ చాలా రిస్క్ కూడా ఉంటుందన్నమాట బట్ దీంట్లో ఏంటంటే మనం పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ లేదా జాబ్ కూడా చూసుకుంటూ సింపుల్గా చేసేయచ్చు అనమాట అండ్ మంచి మంచి శారీస్ని ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి అంటే మనకి మంచి మార్జిన్ ఉండాలి అండ్ క్వాలిటీ ఉండాలి ప్లస్ మనకి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఎప్పుడు వస్తూ ఉండాలి అంటే మనకి చాలా వరకు తెలుసు సూరత్ నుంచి మనం శారీస్ తెప్పించుకోవచ్చు అని బట్ జనరల్గా మనకి ఏంటంటే సూరత్ నుంచి తెప్పిస్తారు అని తెలుసు కానీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఎలా తెప్పిస్తారు లేదా వెళ్ళి కొనుక్కోవాలంటే ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ తెలియదు కదా సో ఇవాంటి వీడియోలో అవన్నీ మనం తెలుసుకుందామండి సో సూరత్లో అజ్మీరా ఫ్యాషన్స్ అనేసి ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట సో అక్కడ ఏంటంటే మనకి శారీస్ కానీ వేరే ఏమైనా కానీ అక్కడ తయారు చేస్తారు సో డైరెక్ట్గా మనం అక్కడి నుంచి తీసుకోవడం వల్ల మనకి మార్జిన్ ఎక్కువ ఉంటుందన్నమాట ఎక్కువ ఉండి మనము లాభానికి అమ్ముకోగలుగుతాం సో ఇది వచ్చేసి బేసిక్ పాయింట్ అండి అసలు యాక్చువల్గా ఎవరెవరు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేసి అండ్ ఇంకా మనము తక్కువలో తక్కువ ఎంత బిజినెస్ క్యాపిటల్ పెట్టాలి అంటే మనము పెట్టుబడి కనీసం 25,000 పెట్టాలండి మనకి నార్మల్గా తెలుసు ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళామనుకోండి 1,000 రూపీస్కి ఒక శారీ వస్తుంది మహా అయితే 2 వస్తాయి సో మనం బిజినెస్ చేయాలి అంటే మన దగ్గర కొద్దిగా ఒక లాట్ ఉండాలన్నమాట ఒక మంచిగా చూపించడానికి కొన్ని శారీస్ ఉండాలి అలా అయితేనే మనకి వచ్చిన వాళ్ళకి కూడా ఒక షాపింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది మన బిజినెస్ కూడా కొద్దిగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకనే మన పెట్టుబడి వచ్చేసి మినిమం 25,000 ఉండాలండి సో ఈ విషయం నేను మీకు చెప్పగానే మీకు వెంటనే క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు శారీ బిజినెసే టెక్స్టైల్ బిజినెస్ ఎందుకు వేరే బిజినెస్ ఎందుకు వద్దు అసలే కోవిడ్ డేస్ కదా వేరేవి కూడా ఆలోచించవచ్చు కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు బట్ శారీ బిజినెసే ఎందుకు చేయాలి అంటే వాటికి డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నమాట వేరే వస్తువులు అనుకోండి లైక్ కన్స్ట్రక్షన్ కానీ వేరే అలాంటి బిజినెస్ అనుకోండి ఒక్కో టైంలో నడుస్తాయి ఒక్కో టైంలో నడవు బట్ శారీస్ ఏంటంటే మనకి పండుగలు వస్తూనే ఉంటాయి అకేషన్స్ వస్తూనే ఉంటాయి బర్త్డేస్ యానివర్సరీస్ పెళ్ళిళ్ళు ఇవి అవి నెవర్ ఎండింగ్ అనమాట విత్ ఆర్ వితౌట్ కోవిడ్ కంపల్సరీగా అకేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో మనం కొంటూనే ఉంటాం
అయితేనా షాప్కి వెళ్ళి కొంటాము, లేదా ఆన్లైన్లో అయినా కొంటాము, లేదంటే ఇంటి దగ్గర ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే అలాగైనా కొంటాము. సో ఆ బిజినెస్ అనేది ఆన్గోయింగ్ బిజినెస్ అనమాట. సో దానికి ఎప్పటికీ కూడా వాల్యూ ఉంటుంది. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉండాలి అంటే మన శారీస్ బిజినెస్ అయితే కనుక మనకి మార్కెట్ డౌన్ అవ్వడం అనేది ఉండదు. అందుకనే ఈ బిజినెస్ని చాలామంది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తారండి, మెయిన్లీ ఫర్ ఉమెన్. ఇంట్లో ఉండే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట, రిస్క్ లేకుండా. ఎందుకంటే మనం చాలా కష్టపడి మనీ కూడబెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తాం కదా, సో అంత రిస్క్ మనం తీసుకోలేము. అన్నెసెసరీగా మన మనీ లూజ్ అవ్వాలి అని మనకు ఉండదు. సో టు స్టార్ట్ విత్, మనం శారీస్ బిజినెస్తో స్టార్ట్ చేయడం అనేది రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట. దూరం నుంచి శారీస్ తెప్పించడం అనేది ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో అంటే ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఉన్నారనమాట, మా ఆంట్స్ ఉన్నారు, వాళ్ళు శారీస్ బిజినెస్ చేశారు. వాళ్ళు కూడా అప్పట్లోనే అంటే మా చిన్నప్పట్లో టైంలోనే వాళ్ళు సూరత్ నుంచి తెప్పించాము అనేసి అమ్మేవాళ్ళు. అండ్ వాటికి చాలా డిమాండ్ కూడా ఉండేది, ఎందుకంటే లేటెస్ట్ ఫ్యాషన్ అక్కడ ఫాస్ట్గా నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, అక్కడ స్టాక్ ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది అనుకోండి. ఇట్లా 100 శారీస్ తెచ్చారు, ఈ 100 మూవ్ అయిపోయాయి, మళ్ళీ 100 కొత్తవి వస్తాయి. సో ఇలా ఫాస్ట్గా మూవ్ అయ్యే చోట మనం కొనడం వల్ల ఏంటంటే లేటెస్ట్ స్టాక్ వస్తూ ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ కస్టమర్స్ కూడా అది బాగా నచ్చుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, ఆ అపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉన్నారు ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ఒక 500 అపార్ట్మెంట్స్లో ఒక 10 మంది చేస్తున్నారు అనుకోండి. దాంట్లో కొంతమంది ఒక చోటు నుంచి, కొంతమంది ఒక చోటు నుంచి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తూ ఉంటారు. అదే మీరు మ్యానుఫ్యాక్చర్ అయ్యే దగ్గర నుంచే, ఎక్కడి నుంచి అయితే స్టాక్ ఫాస్ట్గా పోతూ ఉంటుందో, స్టాక్ చేంజ్ అవుతూ ఉంటుందో, లేటెస్ట్ ఫ్యాషన్స్ వస్తూ ఉంటాయో, అక్కడి నుంచి తెప్పించుకున్నారనుకోండి మీ దగ్గర అలా అయిపోతాయి అన్నమాట సరుకు మొత్తం. సో అంటే ఒక 10 షాపులు వరుసగా ఉన్నా కానీ ఒక షాపు అవుట్ స్టాండింగ్గా ఉంటుంది కదా, అట్లా అనమాట. మన బిజినెస్ కూడా అంతే. ఇప్పుడు 10 మంది సేమ్ బిజినెస్ పెట్టచ్చు, బట్ మనము అవుట్ స్టాండింగ్గా ఉండాలంటే దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. మనం అందరు చేస్తుంది కాకుండా సంథింగ్ డిఫరెంట్ చేయాలన్నమాట. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. అప్పుడే మనం లాభాలని చూస్తాము, ప్లస్ మనకి నేమ్ కూడా వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది అనమాట. గుజరాత్లో సూరత్ అనేది టెక్స్టైల్ బిజినెస్కి ఎంత ఫేమసో మనందరికీ తెలిసింది. అయితే అజ్మీరా ఫ్యాషన్స్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయిందనమాట. సో అది ఒక చిన్న యూనిట్గా స్టార్ట్ అయింది తెలుసా. సో మనందరికీ మోటివేషన్ ఇవ్వడం కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ. మిస్టర్ అజయ్ అజ్మీరా అనే ఆయన 1992 కంటే ముందు గుజరాత్లోనే సేమ్ సూరత్లో టెక్స్టైల్ మార్కెట్లో బ్రోకర్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట. కొన్ని ఇయర్స్ పనిచేసిన తర్వాత 1992 ఆయన ఓన్గా ఒక చిన్న యూనిట్ని స్టార్ట్ చేశారండి. ఇవే అనమాట శారీస్ ప్రొడక్షన్. సో ఆ తర్వాత అది ఎంత పెద్ద సంస్థగా అయిందంటే చాలామందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలని ఇస్తుంది అనమాట, ఇప్పటికి కూడా ఇస్తుంది. సో అంటే జస్ట్ ఇమాజిన్, మనము ఒక చిన్న స్టోర్ లాగా స్టార్ట్ చేసినా కానీ అది పెద్ద బిజినెస్ అయ్యే అవకాశం ఉంది కదా. సో కొంతమంది స్టోరీస్ వింటుంటే అలా చాలా మోటివేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్ నేను కుర్తీస్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే అప్పుడు అనిపించింది నాకు, నిజమే కదా, మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఏది ఏమైనా బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే. అంతే కదా, మరి మనం మన లైఫ్ సేవింగ్స్ అన్నీ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి ఏ టు జెడ్ తెలుసుకోవాలి కదా. ఈవెన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా బోల్డ్ అనే డౌట్స్ ఉండేయండి, ఎందుకంటే నేను కూడా జాబ్ క్విట్ చేసి స్టార్ట్ చేశాను కదా. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత కూడా డౌట్స్ ఉండే అనమాట, స్లో స్లోగా నేర్చుకుంటూ ముందుకెళ్ళాను. సో ఐ రియలీ నో ఆ కష్టాలు ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్ ఎలా ఉంటాయి అనేది. ఎందుకంటే ఇది కూడా ఒక యూట్యూబ్ కూడా ఒక సెల్ఫ్ మేడ్ బిజినెస్ లాంటిదే కదా. సో ఐ రియలీ నో అనమాట, మనం పెట్టుబడి ఎంత పెడతాము, దానికి లాభం ఎలా వస్తుంది, ఎన్ని రోజులకి రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ నేను అర్థం చేసుకోగలను మీ క్వశ్చన్స్ అన్ని. సో ఏంటి అంటే మనం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాము, మీ నుంచి నాకు రాబోయే క్వశ్చన్స్ నేను ఇమాజిన్ చేసుకుని మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, పెట్టుబడి 25,000 కంటే తక్కువ పెట్టొచ్చా అంటే లేదండి, 25,000 కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకి కొన్ని అమౌంట్ రావాలి అంటే అంత ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు సూరత్ వెళ్ళి తెచ్చుకున్నారనుకోండి, అక్కడి వరకు ఛార్జెస్ పెట్టుకుంటారు కదా మీరు. ఊరికూరికే ఛార్జెస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి వెళ్ళి కొంచెం పెద్ద మొత్తంలో తెచ్చుకుంటే బెస్ట్, మనకి ఛార్జెస్ కూడా మిగులుతాయి. సో అది నాకు అనిపించింది అనమాట. సో 25,000 అయితే కంపల్సరీ ఉండాలండి. ఇంకొకటి, వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారా, మేము మా ప్లేస్లోనే ఉంటాము, ఏ ప్లేస్కి అయినా పంపిస్తారంటే ఎస్ అండి. త్రూఅవుట్ ఇండియా మీరు ఎక్కడున్నా కానీ వాళ్ళు మీకు
శారీస్ పంపిస్తారు. ఎందుకంటే టోటల్ వరల్డ్ మొత్తం డిజిటలైజ్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు డిజిటలైజేషన్ ని తీసుకురాకుండా ఎంచుకుంటారు చెప్పండి. సో మనం ఇంటి దగ్గరే ఉండి శారీస్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సూరత్ లో దిగిన తర్వాత మనం వెళ్తాము సూరత్ లోకి, బట్ ఆ షాప్ ఎక్కడ ఎలా తెలుసుకోవాలి అంటే వీళ్ళు ఎంతగా కమ్యూనికేట్ చేస్తారు అంటే మనం ఒక్కసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు ట్రైన్ దిగిన దగ్గర నుంచి వాళ్ళ యూనిట్కి రీచ్ అయ్యే వరకు ఎలా రావాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీకు. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కీ అనమాట. నాకు అది బాగా అర్థమైంది. ఏంటంటే మనం ఒక కంటిన్యూస్గా ఫోన్ లిఫ్ట్ చేస్తూ కంటిన్యూస్గా డైరెక్షన్స్ ఇస్తూ అలా రప్పించుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. సో వీళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు మీ ట్రైన్ దిగిన దగ్గర నుంచి షాప్కి వెళ్ళే వరకు. అండ్ ఒకవేళ ఆన్లైన్లో తెప్పించుకోవాలి అనుకుంటే ఇండియాలో ఎక్కడున్నా కానీ మీకు శారీస్ని పోస్ట్ చేసేస్తారనమాట. అండ్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. ఎక్కడుంది, అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా. సో మీరు హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మొత్తం అడగొచ్చు అండి. వాళ్ళు అన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తారు. సో అదండి మన శారీస్ బిజినెస్ గురించి బేసిక్ ఐడియా. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకా మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఒక లిస్ట్ తయారు చేసుకుంటున్నాను. చాలామంది ప్రోడక్ట్ రివ్యూస్ అడుగుతున్నారు, షాప్స్ అడుగుతున్నారు, అండ్ రిటర్న్ యూస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీకేమన్నా మనసులో స్పెషల్గా ఉంటే, ఇంతమంది చూస్తున్నారు నా ఒక్కళ్ళని ఏం పట్టించుకుంటారులే అని అస్సలు అనుకోకండి, నాకు మీ బేదత సహా అన్నీ గుర్తుంటాయన్నమాట. సో మీరు మనసులో ఏమనుకుంటే అది కామెంట్ పెట్టేయండి, నేను లిస్ట్లో యాడ్ చేసుకుంటాను. వీలైనంత త్వరగా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీ బిజినెస్ గురించి మీరు ఎంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారో నేను కూడా నా ఛానల్ గురించి అంత స్ట్రాంగ్గా ఆలోచించి గ్రో చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందుకే మనందరం కనెక్టెడ్ అనమాట. అంటే మనం చేసే పనులు వేరు వేరు అయినా కానీ మన ఎయిమ్ ఒక్కటే, ఎలాగైనా గ్రో అవ్వాలి అనేసి. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. దే విల్ ఫీల్ సో హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుగుతాం. టేక్ కేర్ అండి, బాయ్.